జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్ లో సో చెప్పండి సార్ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖటూర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటారు సార్ స్థాయిలో ఆల్రెడీ మనం ఇంత ముందు డిస్కస్ చేసాము పవన్ కళ్యాణ్ దసరా పండగ తర్వాత పూర్తి స్థాయిలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు మూడు రోజుల పాటు సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాలు కూడా మంగళగిరి ప్రధాన కార్యాలయంలో అని చెప్పి అనుకున్నారు అయితే అనూహ్యంగా జనసేనని ఒక నిర్ణయం తీసుకున్నారు విశాఖపట్నంలో మూడు రోజుల పాటు మకాం పెట్టాలి అలానే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమీక్షలతో పాటు కొంత కార్యాచరణని రాజకీయపరమైనటువంటి కార్యాచరణను కూడా తీసుకున్నారు అందులో ముఖ్యమైనది జనవాణి కార్యక్రమాన్ని విశాఖ కేంద్రంగా నిర్వహించాలని చెప్పని భావిస్తున్నారు అంటే 15 16 17 తేదీల్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నాయకులతో కూడా సమావేశం అవుతారు ఇలా రెండు విషయాలు మనం గమనించాలి ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు సమయం చాలా తక్కువగా ఉంది వీలైనంత వేగంగా దానిపైన కార్యాచరణకి పూనుకోవాలనేటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది అందులో భాగంగానే ఆయన ఒక కార్యాచరణను టేకప్ చేయబోతున్నారు ఎందుకంటే జనవరిలో బస్సు యాత్ర అనుకుంటున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఉన్న మూడు నెలల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి దానికి తగ్గట్టుగా పార్టీ క్యాడర్కి పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వానికి ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఓవరాల్గా 13 జిల్లాల్లో 8 జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుల్ని అలానే సంస్థాగతంగా కమిటీల్ని నియమించినటువంటి పరిస్థితి ఉంది అయితే మిగతా 5 జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకత్వాన్ని ఇంతవరకు కూడా ఒక స్ట్రక్చర్ అనే దాన్ని ఇంతవరకు కూడా పార్టీ నుంచి నియమించలేదు అలానే ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలతో పాటు అటు రాయలసీమలో ఒక 2 జిల్లాలు అంటే కడప కర్నూలు జిల్లాలకు కూడా సంస్థాగతమైనటువంటి నిర్మాణాలు జరగలేదు వాటిపైన గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ కనబరిచి కసరత్తు చేసినట్టుగా సమాచారం ఉంది 15 16 17 తేదీల్లో జరగబోయేటువంటి సమావేశాల్లో ఈ 5 జిల్లాలకు సంబంధించిన కమిటీలు లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి ముందుగా కమిటీల నియామకం జరుగుతుందనేటువంటి ఒక సమాచారం ఉంది అలానే ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి వాదన ఏంటంటే ఉత్తరాంధ్రలో పార్టీకి సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని ఆయన దృష్టికి కొంతమంది నాయకులు తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే ముందుగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి నాయకులతో ఈ కమిటీలను నియమించబోతున్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఎక్ట్రాక్టివ్గా క్రియాశీలంగా పనిచేస్తారో అటువంటి వారిని అలానే జనాకర్షణ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని పార్టీలోకి ఫ్రెషర్స్ని ఆహ్వానించడం కానీ లేదా ఇతర పార్టీలో ఉన్నటువంటి వివాదాలకు దూరంగా ఉండి ప్రజాసేవలో ముందున్నటువంటి వ్యక్తులు ఇతర పార్టీల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది జనసేనలో జాయిన్ అయ్యేందుకు మొగ్గు చూపిస్తున్నారనేటువంటి ఒక సమాచారం ఉంది ఈ క్రమంలో ఆ మూడు జిల్లాలపైన ఫస్ట్ ఫోకస్ పెడతారు అందుకనే మూడు రోజుల పాటు మకాం పెట్టడంతో పాటు అక్కడ మహిళా కార్యకర్తలు క్రియాశీల మహిళా కార్యకర్తలతో కూడా ఒక సమావేశం నిర్వహించాలని చెప్పని భావిస్తున్నారు అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం విషయంలో ఈ 5 జిల్లాల నియామకాలు కనుక పూర్తయితే పూర్తి స్థాయిలో ఒకసారి వీరందరితో కూడా భేటీ కావడానికి జనసేన అనే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా అయితే ఒక సమాచారం అయితే వస్తుంది సాయిలత సార్ ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పోల్చితే అసలు ఉత్తరాంధ్రలో పార్టీ కొంత బలహీన